హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ వీడియోలో నేను చక్కటి సమ్మర్ కూలింగ్ డ్రింక్, అంటే బాడీలో హీట్ తగ్గించి మనకి ఎండాకాలంలో వేడిని తగ్గించి ఒక చక్కటి డ్రింక్ చూపిస్తానండి. నేను అది హ్యాపీగా తయారు చేసుకుని తాగేసాను కూడా అయిపోయింది. సో మీ అందరు కూడా తెలుసుకోవాలంటే ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. అదే స్వీట్ లస్సీ అండి నేను చేయబోయేది. దానికి కావాల్సిన పదార్థాలన్నీ మీకు ఇక్కడ నేను స్క్రీన్ మీద చూపిస్తున్నాను. ముఖ్యంగా కావాల్సినవి పెరుగు, పంచదార. నేను ఆల్రెడీ పంచదారని ఏం చేస్తానంటే, ఈ సమ్మర్ వచ్చిందంటే నార్మల్గా పలుకులుగా ఉంచకుండా మిక్సీ వేసుకుని ఫైన్ పౌడర్ చేసుకుని డబ్బాలో స్టోర్ చేసుకుంటాను. అప్పుడు ఏమవుతుందంటే, మనం ఈ విధంగా ప్రాసెస్ చేసుకునేటప్పుడు మనకి రెడీమేడ్గా ఫాస్ట్గా పౌడర్ షుగర్ అనేది రెడీగా ఉంటే, జ్యూస్ డ్రింక్ ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళకి డ్రింక్ ఇవ్వాలన్నా మనం చేసుకోవాలన్నా కూడా త్వరగా అయిపోతుంది. ఈ పౌడర్ చేసుకునేటప్పుడు షుగర్లో నేను ఒక రెండు యాలకులు వేసుకుంటాను. అంటే పంచదారతో పాటు కొద్దిగా ఆల్కహాల్ కూడా ఉంటే మనం కలుపుకున్న డ్రింక్ మంచి ఫ్లేవర్డ్గా బాగుంటుంది, మంచి స్మెల్ వస్తూ ఉంటుంది. ప్రత్యేకంగా మనం మామూలుగా డ్రింక్లో వేసుకోలేము కాబట్టి షుగర్తో పాటు మనం ఇలా ఫైన్ పౌడర్ చేసుకుని ఒక డబ్బాకు పెట్టేసి సపరేట్గా రెగ్యులర్ షుగర్ కాకుండా ఈ షుగర్ పౌడర్ అనేది రెడీగా ఉంచుకుంటే ఎవరైనా వచ్చినప్పుడు ఒక లెమన్ ఉన్నా చక్కగా కలిపేసి వెంటనే ఒక అర నిమిషంలో మనం ఒక డ్రింక్ కలిపేసి ఇచ్చేయచ్చు. ఆల్రెడీ ఐస్ క్యూబ్స్ ఉంటే ఒక రెండు ఐస్ క్యూబ్స్ వేసేసి వాటర్ మనం డ్రింక్ చేసేసి ఇవ్వచ్చు. లేదంటే ఇలా చక్కగా ఇంట్లో అందరం పెరుగు లస్సీ చేసుకుని తాగాలనుకున్నా కూడా త్వరగా మనకి ఫాస్ట్గా అయిపోతుంది. ఈ ఒక్క చిన్న చిట్కా మనకి చాలా టైం సేవ్ చేస్తుంది. లేదంటే షుగర్ అంతా డిజాల్వ్ అయ్యే వరకు కలుపుతూ ఉండాలంటే చాలా టైం పడుతుంది మనకి, స్పూన్తో తిప్పి తిప్పి తిప్పి. ఇలా రెడీ చేసుకున్నాం అనుకోండి, డ్రింక్ అనేది ఒక నిమిషంలోనే మనం ఫినిష్ చేసేసుకోవచ్చు. జ్యూస్ చేసుకున్నా లేదంటే మీరు షర్బత్ చేసుకున్నా ఎందులోనైనా సరే చాలా యూస్ఫుల్ ఉంటుందన్నమాట. సో అందుకని నేను ఈ విధంగా ఫైన్ పౌడర్ చేసి ఉంచుకుంటానండి. మీకు నచ్చితే ఈ టిప్ ఫాలో అవ్వండి. ఇప్పుడు నా షుగర్ పౌడర్ అనేది రెడీ అయిపోయింది. ఇక నేను డ్రింక్ అనేది రెడీ చేసుకుంటాను. మామూలుగా మనం బ్లెండర్ కావాలంటే బ్లెండర్ యూస్ చేయొచ్చు, లేకపోతే ఈ విధంగా చల్లగుత్తి అనేది వాడుకున్నా కూడా మజ్జిగ చిలుక్కోవడానికి చాలా మంచిది. మనం ఆ విధంగా చిలికేటప్పుడు మన చేతిలో ఉన్న బాడీలో ఉన్న నరాలు అన్ని ఎండ్స్ అనేవి కూడా మన అరచేతుల్లోనూ అరికాళ్ళల్లోనూ ఉంటాయండి. కాబట్టి మనం ఆ విధంగా కవ్వం అనేది చిలికినప్పుడు బాడీలో అన్ని నరాలు యాక్టివేట్ అయ్యి మనకి చక్కగా బ్లడ్ సర్క్యులేషన్ జరుగుతుంది. సో ఈ టిప్ నాకు తెలిసిన తర్వాత నేను చాలా కష్టపడి వెతికి ఈ చల్లగుత్తి ఎక్కడ దొరుకుతుందో చూసుకుని మరీ కొనుక్కొచ్చుకున్నాను. అంతకుముందు ఏంటంటే ఈజీ అయిపోతుంది అనేసి మిక్సీలో తిప్పడం అలా చేస్తూ ఉండేదాన్ని. బట్ దీని యొక్క యూజెస్ తెలిసిన తర్వాత, ఇది ఇంత హెల్దీగా మనకి ప్రతిరోజు చేసే పని వల్లే మనకి హెల్దీనెస్ వస్తుంది అని తెలుసుకున్నాక ఇది నేను కొనుక్కొని యూజ్ చేస్తున్నాను. మనం చక్కగా పంచదార పెరుగు అంతా కలిసిపోయి మంచిగా బబుల్స్లా ఫామ్ అయ్యే వరకు చిలుక్కుంటే మనకి మంచిగా తెల్లటి పాలు నొరుగులాగా వస్తుంది మజ్జిగ అనేది పెరుగు చిలుక్కున్న తర్వాత. అది చక్కగా కలిసిన తర్వాత కావాల్సిన నీళ్ళు తీసుకుని ఇంకొకసారి మంచిగా కలిసేలాగా మొత్తం లిక్విడ్ అంతా సమంగా సేమ్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు చేసుకొని మనము సర్వింగ్ గ్లాస్లో పోసేసుకొని సర్వ్ చేసే ముందు కొంచెం లైట్గా పైన కుంకుమ పువ్వు కానీ కొంచెం జీడిపప్పులతో కానీ ఉంటే గార్నిష్ చేసుకుంటే బాదం తురుముతో కానీ చాలా బాగుంటుంది డ్రింక్. అంటే మనం బయట ఎవరికైనా అతిథులకు సర్వ్ చేసేటప్పుడు బాగుంటుంది అన్నమాట. సో చాలా ఫాస్ట్గా అయిపోయింది కదండి డ్రింక్. ఇప్పుడు నేను కొంచెం దాని మీద కొద్దిగా కుంకుమ పువ్వు వేస్తాను, లుక్ బాగుంటుంది. మనం కలుపుకోవచ్చు, లేదు ఇదే డ్రింక్లో మీరు కావాలంటే రూఅఫ్జా అని కూడా కొన్ని డ్రింక్స్ దొరుకుతూ ఉంటాయి మనకి రెడీమేడ్ డ్రింక్స్, దాన్ని కలుపుకున్నా కూడా చక్కగా మంచి పింకిష్ కలర్లో బాగా డ్రింక్ చూడడానికి చాలా బాగుంటుంది. ఎమ్మీ ఎమ్మీగా డ్రింక్ రెడీ అయిపోయింది కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీకు తెలిసిన వారందరూ షేర్ చేసి అలాగే మీ అభిప్రాయం నా కామెంట్ సెక్షన్లో తెలియజేసి, కొత్తగా చూసేవారు నేను ఇందాక స్క్రీన్ మీద మొదట్లో చూపించినట్లుగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.